जीबीएमसी 66వ వార్డు పరిధి బీసీ రోడ్ సచివాలయ పరిధి సీతారామనగర్లో జీబీఎంసీ సిబ్బంది నిర్వహించిన ఫ్రైడే డ్రైడే స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్ జోనల్ కమిషనర్ సింహాచలం పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగించకుండా గుడ్డ సంచులను వినియోగించాలన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఉంచి ఇంటికి వచ్చే పారిశుద్ధ కార్మికులకు అందించాలని ప్రజలకు అవగాహన కలిగించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. निरंतर मन आरोग्या दृष्टिया పెట్టేటువంటి మన వార్డులో ప్రతి ఒక్కరికి కూడా ఒక అవర్నెస్ కావాలి. మీ అందరికీ ఒక పరిజ్ఞానం రావాలి. మీ అందరూ కూడా ఈ యొక్క భాగంలో మన ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకుంటాము, అదే విధంగా మనం మన పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం అందరం కూడా తద్వారా మనం ఆరోగ్యవంతంగా ఉంటామని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి వీళ్ళందరూ కూడా ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా జోన్ అందరికి కూడా ఇతను ఏఎంహెచ్ఓ ఈ జోన్ అందరికి కూడా మొత్తం కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఇంత టైంని విచ్చించి మీ అందరి ఆరోగ్యాల దృష్ట్యా మీకు ఇంతసేపు మీ అందరికి చెప్పేది దేని గురించి అంటే మన ఆరోగ్యాల గురించి, మన ప్రాంతం గురించి, మన ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధుల గురించి వీళ్ళు బాధపడతా ఉన్నారు. దేని గురించి అంటే రాబోయే తరాలకు కూడా మనం మంచి చేయాలి, మంచిగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని, చక్కటి కార్యక్రమాన్ని మా వాటిలో నిర్వహించినందుకు ఈ యొక్క జీఎంసీ సిబ్బందులకి, కమిషనర్ గారికి, అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇలాంటివన్నీ కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఎలాగ కల్పించారు, మీ అందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మనం ఈ యొక్క యూజర్ ఛార్జెస్ అనేవి లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. మనం మన వార్డుల్లో అనేక సంవత్సరాలుగా ఈ వ్యాధుల నుంచి ప్రజల్ని సురక్షితమైన వాతావరణంలో పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అనేక కార్యక్రమాలని మీకు తెలియజేయడం కానీ దానికి దాని తాలూకా లాభ నష్టాలను మీకు తెలియజేస్తే దాన్ని మీరు తూచా తప్పక పాటిస్తారని, ఆ విధంగా పాటించడం వలన మనం ఏదైతే వాతావరణంలో ఈ భూమి మీద మనం జీవిస్తున్నామో అలాగే మనతో పాటు అనేక కోట్ల జీవరాశులు బతుకుతున్నాయి ఈ భూమి మీద. సో మరి ఈ భూమి మీద ఉన్న గాలి, నీరు, ఈ మట్టి, ఈ మూడు మానవుడే కలుషితం చేస్తున్నాడు. ఈ మానవుడు చేసిన తప్పిదం వలన అనేక జీవరాశులు చనిపోతున్నాయి. అది మనకి తెలియటం లేదు. మనకి నొప్పి ఎప్పుడు తెలుస్తుంది, మనకి ఏదైనా గుచ్చుకుంటుంది.